రేవంత్ రెడ్డి గారు నిన్న ఏమంటున్నా అంటే మూసి కాదు మీరు ఆరు గ్యారెంటీల మీద తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేద్దాం ఉందా మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పుకుంటూ పాదయాత్ర చేద్దాం మీకుందా ఎలా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆరు గ్యారెంటీలు వేనే ఫోర్ ఉంటే హామీలు వేనే రుణమాఫీ ఎంతమంది చేశారు తిరుగు రుణమాఫీ గురించి అడుగు ప్రజలు అడుగురి రైతు భరోసా ఒక్కసారి చేయరు కథ మల్లతేశ్వరిగా కథ వచ్చేసి రాయపాయిగా ఇక మళ్ళీ ఇస్తారా గ్యారెంటీ లేరు బోనస్ అటే వేది బోనస్ మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు అది వేంది 4000 రూపాయలు ఆధార్ పెన్షన్స్ ఇస్తున్నారు అది వేంది వాళ్ళు తులం బంగారం ఇస్తారు దీపాలు కానీ ఇస్తారు అనుకున్నారు పాపం అది కూడా వీకింది స్కూటీలు ఇస్తున్నారు అది వేంది ఒక డిఎస్సి తప్ప ఒక్క 2 లక్షల ఉద్యోగాలు కొట్టించారు పాపం అనుకోలేదు అంటే గ్రూప్ వన్ అని పెట్టారు మొన్న పెట్టారు గ్రూప్ వన్ పెట్టారు ఏమో ఏం చేద్దాంలా 29 జీవో తీసుకొచ్చారు ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా 29 జీవోతోని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు 29 జీవోని వెంటనే రద్దు చేయాలని జీవో 29 వెంటనే రద్దు చేయాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను నేను పోయినాడికి పోయిన ఆ రోజు ఈ ఉద్యోగస్తులకు 5 డిఎలు పెండింగ్ అవి ఇస్తలేరు ఫీజు రీఎంబర్స్మెంట్ తోని మొత్తం కళాశాలని మూసేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేవు స్కాలర్షిప్ లేవు ఇలా మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోయేసరికి ఆ యాజమాన్యం చేసిన ఇవాళ విద్యార్థులను వేధించే పరిస్థితి వచ్చింది ఇవాళ కాబట్టి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీరు హిమాచల్ చూడండి ఇట్నే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చింది అవుట్ హిమాచల్లో అవుట్ ఒక్క హామీ నెరవేర్చలేరు కర్ణాటక చూడండి కర్ణాటకలో దివాలా వేసే పరిస్థితి వచ్చింది ఇవాళ కర్ణాటక పరిస్థితి ఉచిత బస్సు హామీ కూడా మూసేస్తున్నాడు కర్ణాటకలో బిచ్చ బతికే పరిస్థితి వచ్చింది సేమ్ తెలంగాణ రాష్ట్రంలో గదే కాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా కాబట్టి అని అన్ని బట్టినే వీళ్ళు చెప్పేటి అన్ని చెప్పుడు మాటలే అన్నారు కదా దీపావళి ముందు బాంబులు వెళ్తాం బాంబులు వెళ్తాం ఊరెలా చేర్పడకాలు వేలే తప్ప వీళ్ళు తోక బాంబులు తోక పిట్టపాకాయ పంట పడకలు కూడా వెళ్ళలేదు వీళ్ళ చేతిలో అని మాట్లాడలేదు ఇవాళ ఏం బాంబులు వేలినాయి దీపావళికి ఇగజూడు అరెస్ట్ చూడు ఎగజూడు అగజూడు అంటే ఒక్కట్లేదు ఆయన ఫామ్ హౌస్ అన్నారు 2 రోజులు 24 సంగామ వేసారు కనీసం నోటీస్ కూడా వేయాలి నోటీస్ కూడా ఇద్దరు ఒకటే మళ్ళీ చెప్తున్నా ఇద్దరు ఒకటే ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు ఇలా ధరణి స్కామ్ ఏమైంది డ్రగ్స్ కేసు ఏమైంది కాళేశ్వరం ఏమైంది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది గొర్ల స్కామ్ ఏమైంది ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏమైంది ఇవి ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేయరు చేయకుండా మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ సాధిస్తారు ఏదో ఒకటి మళ్ళీ ఏం చేస్తారంటే కేంద్రం సహకరిస్తారని వీళ్ళు విచారం కూడా కేంద్రం సహకరించాలట వాళ్ళ గిన్ని హామీలు ఇచ్చిర్రు ఒక్క నెరవేర్చకుండా లక్షన్నర పెట్టి మూసి ప్రక్షాళన చేస్తారట ఈ లక్షన్నరతోని ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చచ్చు దీనిలో కమిషన్ రావు కదా దీనిలో కమిషన్ రావు దీనిలో లక్షన్నర కూడా మళ్ళీ చెప్తున్నా లక్షన్నర కోట్లు అనేటివి కేవలం వాళ్ళ ఆది నాయకురాలి యొక్క అల్లుని కోసం ఇస్తున్న కాంట్రాక్టర్ 100% ఆయన కోసం తాపత్రయపడుతున్నారు వీళ్ళు ఇంత ప్రజలు వ్యతిరేకిస్తా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ లేకుంటే లక్షన్నర కోట్లతోని ఇవాళ ఆరు గ్యాంట్లు అమలు చేయొచ్చు ఫీజు రీఎంబర్స్ కూడా చేయొచ్చు ఇవన్నీ బట్టి లక్షన్నర కోట్లతో ఇవాళ మూసి ప్రక్షాళన చేస్తాము అంటే మూసి పునరుజీవం ప్రక్షాళన సుందరీకరణ ఏదో ఒకటి ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు దీన్ని పక్కకు పెట్టి నేను అంటున్నాను నిన్న యుద్ధం చేశాట యుద్ధం చేస్తాడు ఇక్కడ తెలంగాణ యుద్ధం స్టార్ట్ చేశాడట దేనికోసం మోడీ గారిని దింపడానికి ఇప్పుడు దేనికోసం మోడీ గారిని దింపుతారు అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికట అంటే ఒక వ్యక్తిని ప్రధానమంత్రి చేయడానికి ఇంకో ప్రధానమంత్రి ఇస్తారు వీళ్ళు సంస్థల మీద ప్రజల కోసమో దేశ అభివృద్ధి కోసమో దానికోసం తీసుకోవడం కాదు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మోడీ గారిని తీస్తారట వీళ్ళు అంటే వీళ్ళ కుట్రలు వీళ్ళ కుతంత్రాలు ఇద్దరు చూడండి యుద్ధం కాదు ఫస్ట్ యుద్ధ ప్రాతిపదన ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఫస్ట్ అమలు చేయండి.
దేని యుద్ధం చేస్తారు 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారుక 4 కోట్ల మంది గతంలో ఇల్లు కట్టిచి మళ్ళీ ఇప్పటికి 3 కోట్ల మందికి ఇల్లు ఇస్తున్నారుక 20 కోట్ల మంది ప్రజలని వల దారిద్ర్య నుంచి బయటికి వస్తున్నారుక పేదరిక నుంచి ఎంఎస్పి పెంచినందుక రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నందుక ముద్రా లోన్లు ఇస్తున్నందుక నిన్నగాక మొన్న నిమిడవేన రోజ్గార్ మేళా పేరుతో 51,000 ఉద్యోగాలు అపాయింట్మెంట్ అడ్రస్ ఏ అవినీతి స్కామ్స్ ఆరోపణలు లేకుండా నిన్నాక మొన్న వైజాగ్లో ఇచ్చేసిన దాదాపు 8 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుక దేనికి యుద్ధం చేస్తారు మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితాడు అనుకుంటే అది అసలు ప్రజలకు ఆలోచన లేదు ప్రధానమంత్రి అయితా కారణం చెప్పి రాహుల్ గాంధీ కూడా తెలుసు పాప వీళ్ళు రాహుల్ గాంధీ మిప్పు పొందడానికి ఇస్తున్నారు వీళ్ళ దేశ హితం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఇలా మీదేంది తెలంగాణ రాష్ట్రంలో ఏది ముట్టిన అవినీతినే గతంలో అవినీతి ప్రభుత్వమే ఇప్పుడు అవినీతి ప్రభుత్వమే ఇప్పుడు చేసేది ఒకటే ఇస్తారు ఇప్పుడు ఇది ఇల్లు ఇస్తారు ఆ ఇండ్లు దేనికోసం ఇస్తారండి ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము కూడా మొత్తం అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇస్తారు కనీసం దాన్ని కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెడతలేరు మళ్ళా వీళ్ళు గదే ఇండ్లను పెడతారు గత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కదా వీళ్ళే చెప్తారు వాళ్ళు వీళ్ళు గదే చేస్తారు బీఆర్ఎస్ పార్టీ కొలికి ఇయ్యాలి కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క ఇల్లు ఇయ్యాలి 2,40,000 శాంక్షన్ చేస్తే ఒక్క ఇల్లు ఇయ్యాలి ఇవన్నీ నిధులు దారి మళ్ళించే ప్రయత్నం చేశారు ఇండ్లు ఇష్టమన్నారు లబ్దిదారుల లిస్ట్ ఇవ్వమంటే లిస్ట్ ఇస్తలేరు అంటే వాళ్ళు వీళ్ళు దొందు ఇద్దరు మిద్దలు ఏం తేడా ఇద్దరు కలిసి డామలు ఆడుతున్నారు ఇక్కడ నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు ఒక్క స్కామ్ కేసీఆర్ కుటుంబాన్ని ఇగజూడు అరెస్ట్ చేస్తారు కావచ్చు ఎక్కేసి కావచ్చు కనీసం నోటీస్ ఇచ్చే స్థితి లేదు ఇప్పటికి కూడా ఒక్క కేసులా ఇప్పుడు సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి మన ఫామ్ హౌస్ కేసు గురించి మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడక కనీసం నోటీసులు ఇవ్వాలి కదా అన్న మాట విలువ ఉండాలి కదా కనీసం నోటీసులు ఇవ్వాలి మంత్రులు ఊకడప్పుడు ఉపన్యాసం ఇచ్చారు కదా చూడు బాంబులు వెళ్తాయి అంటే ఎక్కడ బాంబులు వెళ్తాయని చెప్పి అందరు చూడాలి దూదట్టుకుని కూర్చున్నారు ఆ సౌండ్ వింటారు ఏమైనా బాగా హంగామా చేసి ఉత్తర కుమారు మాటలు అన్ని కూడా కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టాలి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో ఏం చెప్తారు ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎందుకంటే ఫస్ట్ రుణమాఫీ అన్నారు రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా అన్నారు హైడ్రాలు ప్రజల వ్యతిరేకత మూసి అంటున్నారు ఈ మూసి మళ్ళీ ప్రజా వ్యతిరేక సడైన మళ్ళీ ఇంకో సడిస్తారు ఇక సేమ్ కేసీఆర్ గిదే చేసాడు కానీ ముఖ్యమంత్రి మాటకేట విలువ లేకుండా అయిపోయింది అందరూ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు కాబట్టి 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు బీసీ గణన ఇవన్నీ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది లేదు కేవలం నమ్మించడానికే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు బంగ్లాదేశ్ ట్రంప్ కాంగ్రెస్ వాళ్ళు ఇలా బంగ్లాదేశ్ లో కానీ ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు జరగడం ఆనవాయితీగా మారింది ఎక్కడ ఏ దాడి జరగడం కూడా ఎవరో పిచ్చోడు వాడికొచ్చి పిచ్చోడు చేసినట్టు తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు జరగకుండా చర్యలు ఏం తీసుకుంటున్నారు ఇటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు తిరిగి లాఠీ ఛార్జీలు ఎవరైనా కూడా మళ్ళీ హిందువుల మీద లాఠీ ఛార్జ్ చేస్తారు ఇదేమైనా మాట్లాడితే మతతత్వం అంటారు 150 మంది ఇక్కడ దేశం కంటే ఇక్కడ ఏ రాష్ట్రం వచ్చారో ఎవరు తెలియదు వచ్చి హైదరాబాద్ మూడోసారి ట్రైన్ తీసుకోవడం కనీసం గుర్తించలేకపోయినా అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఒకటి కాదు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనేక దేశాల్లో హిందువుల దాడులు జరుగుతున్నాయి ఇవాళ అమెరికాలో పోటీ ట్రంప్ స్పందించింది తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందిస్తలేదు హిందువుల మీద దాడులు జరిగితే ట్రంప్ స్పందించాడు కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందిస్తలేదు దేశం కానీ దేశంలో తెలుస్తున్న హిందువులు దాడి జరుగుతున్న విషయము కానీ ఇక్కడ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం హిందువులను దాడి జరుగుతా పట్టించుకోదు అదే అన్ని అందరూ పంచుకుంటారని కోరుకుంటాం మేము
ఇతర మతస్థుల మీద దొరికితే ఫస్ట్ స్పందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ స్పందించే కమ్యూనిస్ట్ పార్టీ ఒక వర్గం ఓట్లతోనే అధికారానికి వచ్చిరా 80% హిందూల ఓట్లు మీకు ఏలేరా హిందూ ధర్మానికి హిందూ ధర్మం మీకు అవసరం లేదా హిందూలు మీకు అవసరం లేదా మేము అన్ని వర్గాలను సమానంగా చూడాలి మేము అంటున్నాం అన్ని మతాలను సమానంగా చూడాలి మేము అంటున్నాం కానీ హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడమే పనిగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే మాకు ఈ దేశంలో హిందూల ఓట్లు వద్దు అని చెప్పే దమ్మని ఇప్పుడు అదే ఇప్పుడు మరి మాకు హిందూల ఓట్లు వద్దుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలే వద్దు అని చెప్పే దమ్ముందా చెప్పు దానికంటే సిద్ధంగాండి మరి దాన్ని సిద్ధంగాండి చలో ఈ సవాల్ స్వీకరించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ హిందూలు దాడి జరిగితే హిందూ దేవాలయం దాడి జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాకు స్పందించాడు బంగ్లాదేశ్ దాడి జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాకు స్పందించాడు చలో ధన్యవాదాలు ఇది విరుగుగా ఉంటది థ్యాంక్ యూ సారీ లేట్ అయింది కొంచెం ప్రజలకు ఏ ఆలోచన ఉంటే ప్రభుత్వం అది కాదు ప్రజల ఆలోచనకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది పాలకుల మీద ఉంటుంది ఒకటి మెజారిటీ ప్రజలు ఏది కొడితే దానికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది ప్రజలు కోరేదాన్ని తప్పకుండా సపోర్ట్ చేస్తాం